गुड मॉर्निंग वेलकम टू बिग डिस्कशन रिपब्लिक प्री रिलीज ईवेंट लो पवन कल्याण चेसिन व्याख्यलु राजकीय दुमारानिकी दारी तीसे इप्पटिके पवन ओ वैपु एपी मंत्रुलु टारगेट चेस्ते ताजागा आ जाबितालोकि పోసాని కృష్ణమూర్తి కూడా ఎంటర్ అయ్యారు ఇప్పుడు ఇది కాస్త పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ గా ముదిరింది పవన్ ఉద్దేశించి పోసాని చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టినందుకు ఆయన ఫ్యాన్స్ నుంచి మెసేజ్లు వస్తున్నాయని పోసాని కృష్ణమూర్తి రెండో రోజు ప్రెస్ మీట్ నిర్వహించి విరుచుకుపడ్డారు వ్యక్తిగతంగాను టార్గెట్ చేశారు అయితే ఇదంతా వైసీపీ నేతలే చేస్తున్నారని జన సైనికులు మండిపడుతున్నారు పోసాని పై దాడికి కూడా ప్రయత్నించారు మరోవైపు జనసేనని రోడ్ల మరమ్మతుల పనులను అడ్డుకుంటామని వైసీపీ నేతలు అంటున్నారు ఇంతకీ అధికార పార్టీ జనసేనకు భయపడుతుందా పవన్ ఎంట్రీతో మంత్రులు ఎందుకు అరుస్తున్నారు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే విమర్శలేనా ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది చూసాం పోసాని కృష్ణమూర్తి గారు నేను చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరి కుటుంబంలోకి తొంగి చూడకూడదు ఎవర్ని పర్సనల్ గా టార్గెట్ చేయకూడదు అంటేనే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా టార్గెట్లు చేస్తూనే ఉన్నారు ఒక ప్రముఖ వ్యక్తులుగా ఉన్న మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అవనియండి మంత్రులు అవనియండి పోసాని కృష్ణమూర్తి గారు అవనియండి ఒక మాట అంటే 100 మాటలు వచ్చే పరిస్థితి ఈ రోజు జన సైనికులు రగిలిపోతున్నారు నేను పోసాని కృష్ణమూర్తి గారు వాళ్ళ భార్య గురించి అసభ్యంగా మాట్లాడారు జన సైనికులు లేకపోతే ఎవరు ట్వీట్ చేశారో తెలియదు ఆయనకి మెసేజ్లు పెట్టారని చెప్పి ఆవేదనతో ప్రెస్ మీట్ పెట్టారు పోసాని కృష్ణమూర్తి గారు మీరు ఒక సినీ నటులు మంచి రైటరు చాలా తెలివైన వ్యక్తి చాలా గొప్పగా చదువుకున్నాము అని చెప్తున్నారు కరెక్టే అవన్నీ కూడా యాక్సెప్టబుల్ కానీ నిన్న జరిగిన అంశం ఏంటి మీరు పెట్టిన ప్రెస్ మీట్ ఏంటి దయచేసి ఈ రోజు మనం మంచి చేయకపోయినా పర్లేదు సమాజానికి ఎవరు అభిమానాలు వాళ్ళకు ఉంటాయి అది ఏ ఫ్యాన్స్ అవనియండి లేకపోతే ఏ హీరోలు అవనియండి ఏ కుటుంబ వ్యక్తులు అవనియండి వాళ్ళ మీద వాళ్ళకి అభిమానాలు ఉంటాయి అది ఎవరు కూడా కాదన లేదు కాదనే హక్కు కూడా ఎవరికి లేదు నిన్న వచ్చిన మెసేజ్కి మీరు ఆవేదన చెందడంలో తప్పే లేదు ఎవరో మెసేజ్ పెట్టారు ఒక కంప్లైంట్ ఇవ్వండి ఎవరు పెట్టినా తప్పే అది ఎవరు కుటుంబంలోకి తొంగి చూసినా తప్పే కానీ మీకు ఒక మెసేజ్ వచ్చిందని చెప్పి ఒక మీడియా సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్నో లేదా చిరంజీవి గారికి వార్నింగ్ ఇచ్చుకుంటా పవన్ కళ్యాణ్ గారి వార్నింగ్ ఇచ్చుకుంటా మీ అమ్మల గురించి మాట్లాడతాను మీ పిల్లల గురించి మాట్లాడతాను మీ అక్క చెల్లెల గురించి మాట్లాడతాను మీ కూతుర్ల గురించి మాట్లాడతాను ఏంటిది ఏం జరుగుతుంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తున్నారు ఎక్కడికి వెళ్తుంది ఈ ఇష్యూ ఇక్కడతో ఆగే పరిస్థితి ఉంటుందా ఆగదు నేను మీరు పెట్టిన ప్రెస్ మీట్కి జన సైనికులు అటాక్ చేయడానికి రెడీ అయ్యారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి వెళ్తున్నారు ఈరోజు అక్కడ ఆయన్ని అడ్డుకుంటామని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు జరుగుతున్న అంశాలు రాష్ట్ర ఉన్నతికి ఏ రకంగా వెళ్ళాలన్న దాని మీద ప్రధానంగా రాజకీయ నేతలు అవనియండి లేకపోతే బడాబాబులు అవనియండి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అదంతా పక్కకు వెళ్ళి రిలీజ్లో ఆయన సన్నాసి అన్న మాటకి పేరు నాని గారు దానికి ఒక 100 మాటలు జోడించారు అదే అయిపోయింది తగుదునమ్మా అని చెప్పి మీరు ఎంటర్ అయ్యారు ఎవరి ఇష్యూలో ఎవరు ఎంటరీ ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడో జరిగిపోయిన అంశాలన్నీ ఈరోజు ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది పోసాని కృష్ణమూర్తి గారు దయచేసి ఎక్కడికైనా పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యాన్స్ కూడా మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి కుటుంబాల మీద టార్గెట్ చేసుకుంటున్నారు ఎవరిదైనా కుటుంబం కుటుంబమే దీన్ని ప్రతి ఒక్కరూ ఇదే ఆదర్శంగా తీసుకుండి మొన్న జరిగింది కదా ఈరోజు మనం మాట్లాడతలేమని ఇంకో కుటుంబం మీద పడితే మనం బాగానే ఉంటాం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి నోరెత్తలేని పరిస్థితి కుమిలిపోయే దుస్థితి అంతవరకు దయచేసి ఎవరో తీసుకురావద్దు ఇప్పటికైనా సంయమనం పాటించండి జరుగుతున్న అంశాలు ఒకటి చేస్తున్న వ్యాఖ్యలు ఒకటి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కూడా